పరిశ్రమలను కానీ ఇండస్ట్రీస్ని కానీ పోర్టులను కానీ ఏ విధంగా ఇప్పటికీ అమ్మేశారో విశాఖపట్నం ఉత్తరాంధ్రలో నలభై వేల కోట్లు భూములు ఏ విధంగా కొట్టేశారో నిన్న ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం భూముల్లో ఇరవై మూడు ట్రాన్సాక్షన్ చట్టబద్ధత కల్పిస్తూ నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ తమిళనాడు కానీ అమలనే గుజరాత్కు చెందినటువంటి పాడి పరిశ్రమ సొసైటీ సంస్థని వాళ్ళు తిరస్కరిస్తే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయల నిధుల్ని వాళ్ళకి ఆస్తుల్ని కట్టబెట్టి నిన్న ఎన్నికల ముందు విజయా డైరీని చిత్తూరు డైరీని నిలబెడతాను కాపాడుతానని కోతలు కోసిన జగన్మోహన్ రెడ్డి దాదాపు పన్నెండు వందల యాభై కోట్లు ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు ఎకరాల ల్యాండ్ చిత్తూరులో అమూల్ సంస్థకి తొంభై తొమ్మిది ఏళ్ల పాటు లీజ్ ఇచ్చాడు అంటే మరి ఆంధ్రప్రదేశ్లో పాడి రైతులు లేరా ఇక్కడ ఉన్నటువంటి డైరీలు విజయ డైరీ కానీ ఇంకా అనేకమైనటువంటి డైరీలు ఇక్కడ ఉన్నటువంటి రైతులు నువ్వు అమలు సంస్థకిస్తే లాభాలు ఎవరికి వస్తాయి గుజరాత్లో ఉన్నటువంటి రైతులకు వస్తాయి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి డైరీల్ని కనుక ప్రోత్సహిస్తే ఆ లాభం ఇక్కడ ఉన్న వాళ్ళు మన పాడి రైతులకు వస్తాయి నాలుగు రూపాయలు డిస్కౌంట్ ఇస్తానన్నావు నాలుగు రూపాయలు పాడి రైతులకు ఇస్తానన్నావు అన్ని బోగస్ మాటలు మాట్లాడి ఈరోజు చివరి క్యాబినెట్ సమావేశం లాగా హోల్సేల్ క్లియరెన్స్ సేల్ని పెట్టి ఇంకా ఈ తొమ్మిది నెలల్లో ఎంత దోచుకోగలమో అంత దోచుకునే దానికి పక్కా ప్రణాళికతో చివరి రోజులు కొట్టేయడానికి ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది అమూల్ డైరీ తొంభై తొమ్మిది సంవత్సరాల చిత్తూరు డైరీకి చిత్తూరు డైరీని అమూల్ డైరీకి చూడటంలో క్విట్ ప్రోకోలో భాగంగానే ఇది ఒక పక్కా ప్రణాళికలో భాగంగానే వెళ్ళారు ఇప్పటికీ రాష్ట్రంలో సహజ వనరులు కొట్టేశారు ఇసుక కొట్టేశారు లిక్కర్ కొట్టేశారు పోర్టులు కొట్టేశారు భూములు అమ్ముకున్నారు పోర్టులు అమ్ముకున్నారు అన్ని రకాలుగా చేసి ఇక ఆఖరికి అడుగు బొడుగు ఉన్నటువంటి సంస్థలను కూడా ఈ క్లియరెన్స్ సెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చివరి సమావేశాల్లో భాగంగా పెట్టుకుంటా ఉన్నాడు నాలుగు రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి వాళ్ళ వరకు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకి పాడి రైతులకి ఎగ్గొట్టాడు ఎన్నిట్లకి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి దాన్ని కూడా ఏదైతే ఈ భూముల అమ్మకాలు కానీ ట్వంటీ టూ ఏలో ఉన్న భూముల్ని సొంత సామాజిక వర్గానికే కేటాయించుకోవటం కానీ విశాఖపట్నం ఉత్తరాంధ్రలో నలభై వేల కోట్ల భూములో కొట్టేయటం కానీ ఈ అన్నింటి మీద రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే సమీక్ష చేస్తాం ప్రతి నిర్ణయాన్ని ప్రతీ నిర్ణయాన్ని సమీక్ష చేస్తాం ఎవరైతే వీళ్ళకి లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి నమ్మి ఏ విధంగా అయితే జైలుకి వెళ్ళిపోయారో చాలామంది అధికారులు ఐఏఎస్లు రాజకీయ నాయకులు అదే విధంగా మీరు కూడా వెళ్ళిపోయే పరిస్థితి రావు తెచ్చుకుంటున్నారు మీరు ఈరోజు ఈ చివరి రోజుల్లో ఎవరు డబ్బులు ఇస్తామన్నా ఏదన్నా అమ్మేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు ఏదన్నా ఇచ్చేయడానికి ఈ వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ రేపు అనేది తెలుగుదేశం అధికారులు రాగానే ఈ నిర్ణయాల మీద పూర్తి సమీక్షలు జరుగుతాయి తప్పుడు నిర్ణయాలన్నింటినీ రద్దు చేస్తాం ఏదైతే ఈ భూముల్ని ఏకపక్షంగా సొంత సామాజిక వర్గానికి సొంత బినామీ కంపెనీలు కట్టబెడుతున్నాడో వాటిల్ని సమీక్షిస్తాం ఇలాంటి చిత్తూరు డైరీ లాంటి ప్రజలకు చెందినటువంటి డైరీలు పక్క రాష్ట్రాలకు చెందినటువంటి అమూల్ సంస్థలు లాంటి వాళ్ళకి తొమ్మిది తొమ్మిది సంవత్సరాల లీజుకి ఇచ్చినట్లు వాటిని సమీక్ష చేస్తాం ఈ అన్నింటిని కాపాడుతాం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు రాగానే ఎన్నిట్ల మీద ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే నమ్మి కనుక ఈ ప్రభుత్వానో ఈ నాయకుల్లో నమ్మి కనుక ముందుకెళ్లారంటే మీరు కూడా చిక్కుల్లో పడతారని ఈ ప్రభుత్వానికి నమ్మొద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ క్లియరెన్స్ సేలు ఇంకా పెరుగుతాయి చివరి రోజులు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయని స్పష్టంగా వాళ్ళకి తెలిసిపోతున్న ఈ పరిస్థితిలో ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథక రచన చేసుకుంది అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఇట్లన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీ అధికారులం కానీ పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తామని తెలియజేస్తాం అని చెప్పి అప్పుడు ఒక నవంబర్ ఇచ్చిన మాటలు మాట్లాడి కేసీఆర్ విద్య లేదు విద్య నిజంగా అన్నాడా వాటైతే అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్నాడు సీనియరా మీరు జూనియరా కాంగ్రెస్ పార్టీలో కోటి ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది అందుకనే అంటున్నా బేవకోఫీ అయ్యే వాడు హరీశ్వరరావు మాట్లాడతాడు జైలుకు పోతాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాళేశ్వరంలో